టైటిల్ చూశారు కదా. యా మనం ఎప్పుడైనా ఎవరికైనా నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పామనుకోండి, వాళ్ళు ఫస్ట్ మనకి ఏం చెప్తారు? రియల్లీ గ్రేట్ డిసిషన్. నేను ఎక్కడో విన్నాను ఎన్సీఆర్టీస్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ చదవాలట. ఎన్సీఆర్టీస్ ఫస్ట్ చదువు, రీడ్ ద ఎన్సీఆర్టీస్ థరోలీ, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాతనే సిలబస్ స్టార్ట్ చేయాలి అని చెప్తారు కదా. ఇదొక శ్లోకంలాగా అయిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఎన్సీఆర్టీస్ అనే అంటారు. ఫస్ట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కానీ మేము మీకు ఫస్ట్ ఎన్సీఆర్టీస్ టెక్స్ట్ బుక్స్ ఇస్తాము, అవి మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాలి అని చెప్తారు. గైడెన్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూసినా కానీ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీస్ని కంపల్సరీ చదవాలి అని చెప్తారు. సో ఎక్కడికి వెళ్ళినా ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ. సో ఈ వీడియోలో మనము అసలు ఎన్సీఆర్టీస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎన్సీఆర్టీ, వై టు రీడ్ ఎన్సీఆర్టీ, మరి ఎన్సీఆర్టీస్ని ఎందుకు చదవాలి, హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్ ఏంటో అర్థమైంది, ఎందుకు చదవాలో అర్థమైంది, మరి ఎలా చదవాలి, హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్, ఈజ్ ఇట్ నెసెసరీ టు మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీస్, ఎన్సీఆర్టీస్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, అవసరమా, ఒకవేళ అవసరమైతే హౌ టు మేక్ నోట్స్, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేదన్నీ కూడా ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. అయితే యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను చిన్నప్పటి నుండి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్న ఒక చిన్న ఫార్ములా లాంటిది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అది, మనం ఏ టాపిక్ అయినా నేర్చుకునే ముందు, ఏ టాపిక్ అయినా కానీ అది దట్ మే బీ రిలేటెడ్ టు సైన్స్, సోషల్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఏదైనా కావచ్చు, అది తెలుగు కావచ్చు, లేదంటే మన జనరల్గా మన రియల్ లైఫ్లో జరిగే విషయాలు కావచ్చు, మన సమాజంలో జరిగే విషయాలు కావచ్చు, మన ప్రకృతిలో జరిగే విషయాలు కావచ్చు, అది ఏదైనా కానీ మనం నేర్చుకునే ముందు నేను నేర్చుకునే ముందు లెర్నింగ్ అనే వర్డ్నే యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను దాన్ రీడింగ్. రీడింగ్ అంటే ఏంటి, జస్ట్ చదువుకుంటూ వెళ్తున్నావు, నేను చదువుతున్నాను అన్నదానికన్నా కానీ నేను నేర్చుకుంటున్నాను అని అంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా. సో మన ప్రకృతిలో జరిగే విషయాలు కావచ్చు, మన సమాజంలో జరిగే విషయాలు కావచ్చు, మన సబ్జెక్ట్లో విషయాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది మనం నేర్చుకునే ముందు, అది మనకి పరిపూర్ణంగా అర్థం కావాలంటే, పూర్తి అవగాహన మనకి రావాలంటే ఆ టాపిక్ పక్కన మనం ఒక 5 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఫస్ట్ మన సబ్జెక్ట్లో జరిగే విషయం కావచ్చు, మన సమాజంలో జరిగే విషయమైనా కానీ, మన ప్రకృతిలో జరిగే విషయమైనా కానీ, ఏదైనా కానీ దాన్ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మనం నేర్చుకుంటున్నాము అని అంటే ఫస్ట్ మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి కదా, గ్రహించాలి. గ్రహించి ఒక 5 క్వశ్చన్స్ వేయాలి మనం, క్వశ్చనింగ్, ప్రశ్నించాలి 5 ప్రశ్నలు. ఏంటవి అంటే వాట్, వై, హౌ, వేర్, వెన్. ఏంటది, ఏమిటి, ఎందుకది, దేనికోసం, హౌ, ఎలా, మరి, వేర్, ఎక్కడ, వెన్, ఎప్పుడు అనే ఈ 5 క్వశ్చన్లు మనం వేస్తే గనక, వీటికి ఆన్సర్స్ రాబడితే గనక, మనకి ఆ టాపిక్, ఆ విషయము పూర్తిగా పరిపూర్ణంగా అన్ని వైపుల విశ్లేషణ అయి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అని అన్నాము, మీరు సివిల్ సర్వీసెస్ అనే వర్డ్ వచ్చారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే అందులో సివిల్ సర్వీస్ ఉంది, మరి సివిల్ సర్వీస్ అంటే ఏంటి, అబ్జర్వ్ చేయాలి కదా. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీస్ అనే ఒక వర్డ్ ఉంది, ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాం, బాగుంది, మరి సివిల్ సర్వీస్ అంటే ఏంటి, అబ్జర్వ్ చేసాం. సో సివిల్ సర్వీస్ అంటే ఏంటో అర్థం కావాలంటే దాని పక్కన మీరు 5 క్వశ్చన్స్ వేసుకోండి. ఏంటి అది అంటే, వాట్ ఈజ్ సివిల్ సర్వీస్, అసలు సివిల్ సర్వీస్ అంటే ఏమిటి, పౌర సేవన, ఓకే అంటే ఏంటి, గవర్నమెంట్లో ఏ బ్రాంచ్ ఇది, ఇది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, మరి ఇది ఎలెక్టివా, నాన్ ఎలెక్టివా, ఏంటి, వాట్ ఇట్ ఈజ్ అనే ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నెక్స్ట్ వై ఇట్ ఈజ్, ఓకే అర్థమైంది నీకు సివిల్ సర్వీస్ అంటే ఏంటో, మరి ఎందుకు సివిల్ సర్వీస్, దేనికోసం అది,
రెండు, దానికి ఆన్సర్ వచ్చేసింది అనుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. హౌ, మరి సివిల్ సర్వీస్ ఎలా చేస్తారు, ఏంటి ప్రాసెస్, దానికి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వేర్ ఇట్ ఈస్, మరి ఇది ఎక్కడుంటుంది ఈ సివిల్ సర్వీస్, ఎప్పటి నుండి ఉంది, దీని అప్లికేషన్స్ ఏంటి. నెక్స్ట్ వెన్ ఇట్ ఈస్, అంటే ఎప్పుడు ఇది, ఎప్పటి నుండి ఉంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడెప్పుడు దీన్ని అవసరం వస్తుంది అనే ఈ ఐదు క్వశ్చన్స్ కనుక మనం వేస్తే, ఇంకా ఈ ఐదు క్వశ్చన్లకి దాటి ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది, ఏదైనా ఒక టాపిక్ని మనం అర్థం చేసుకోవాలంటే. నెక్స్ట్ దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఏదైనా టాపిక్ కావచ్చు. తర్వాత కన్క్లూజన్ ఇవ్వాలి. కన్క్లూజన్లో ఏమని ఇవ్వాలి మనం అంటే, నీ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఏంటి, నీ అభిప్రాయం ఏంటి ఆ టాపిక్ పైన, అదేదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దానిపైన మీ కన్క్లూజన్ కంపల్సరీ ఇవ్వాలి. వ్యూస్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, మీకేమర్థమైంది అసలు, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈ ఫైవ్ క్వశ్చన్స్ వేసి దానికి కన్క్లూజన్ ఇస్తే మనకి ఏ టాపిక్ అయినా కానీ దానిపైన పూర్తి విశ్లేషణ జరుగుతుంది, అది మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది, జీవితంలో మర్చిపో. ఇదేది ఒక ఫార్ములా లాగా యూస్ చేసుకోవచ్చు కదా, W² H² ఏ సొల్యూషన్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. సబ్జెక్ట్లో ఉండే ప్రాబ్లమ్స్కే కాదు, రియల్ లైఫ్లో జరిగే వాటికి కూడా ఇది ఒక సొల్యూషనే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే దాన్ని మనము గుడ్డిగా నమ్మకుండా క్వశ్చన్స్ వేసాము, ఏంటది, ఎందుకది, ఎప్పుడది అంటే మనం మోసపోతామా, పోం కదా. సో రియల్ లైఫ్లో కూడా ఈ క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫైవ్ క్వశ్చన్స్ వేసి మనము ఒక టాపిక్ని అర్థం చేసుకుంటే పూర్తిగా పరిపూర్ణంగా అర్థమవుతుంది, ఇంకా మర్చిపోం కూడా. సో దీన్ని మనము ఫార్ములా అనొచ్చు కదా, మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫిజిక్స్ ఫార్ములానో కాదు, ఇట్స్ మోర్ లైక్ లెర్నింగ్ ఫార్ములా, లెర్నింగ్ ఫార్ములా అని అనొచ్చు కదా. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, ఓకేనా. టాపిక్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ ఎన్సీఆర్టీ, ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ అని అంటున్నాము, మరి ఎన్సీఆర్టీ అంటే ఏంటి, ఎన్సీఆర్టీ అబ్రివేషన్ గురించి ఎగ్జామ్లో అడుగుతారా అడగరా అనేది పక్కన పెడితే, మనము ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నాము, సో దాని గురించి మినిమం నాలెడ్జ్ కొంచెం తెలుసుకోవటం మన బాధ్యత. సో దానికోసం మనం అసలు ఎన్సీఆర్టీ అంటే ఏంటి, వాటి ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాం. ఎన్సీఆర్టీ యొక్క అబ్రివేషన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీని అబ్రివేషన్, దీని ఫుల్ ఫామ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. విద్యకు సంబంధించింది, రీసెర్చ్ పరిశోధనకు సంబంధించింది, ట్రైనింగ్కి సంబంధించింది, శిక్షణకి సంబంధించింది. నేషనల్ కౌన్సిల్ అంటే ఇది జాతీయ. ఇట్ ఈజ్ అన్ అటోనమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం యొక్క సంస్థ ఇది. అటోనమస్, అటోనమస్ అంటే సెల్ఫ్ గవర్నింగ్, దాన్ని అదే పరిపాలన చేసుకుంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా దాంట్లో గవర్నింగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ లోపల సంస్థకే పవర్ మొత్తం ఉంటే దాన్ని అటోనమస్ అని అంటారు. మరి ఎన్సీఆర్టీ అనే ఒక ఈ ఆర్గనైజేషన్ని ఎందుకు పెట్టారు అంటే, స్కూల్ ఎడ్యుకేషన్లో, భారతదేశంలో స్కూల్ ఎడ్యుకేషన్లో క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్, నాణ్యతాపరమైన ఇంప్రూవ్మెంట్ తీసుకురావటానికి, ఎడ్యుకేషన్లో నాణ్యతని క్వాలిటీని ఇంప్రూవ్ చేయటానికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటానికి, అసిస్ట్ చేయటానికి ఎన్సీఆర్టీ అనే ఈ సంస్థని పెట్టారు. ఇట్ ఈస్ ద పబ్లిషింగ్ బాడీ, అంటే ఇది పబ్లిష్ చేస్తుంది, బుక్స్ని ప్రచురిస్తుంది. ఏంటి అవి, బుక్స్, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, జర్నల్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, న్యూస్ లెటర్స్ కావచ్చు, అవన్నీ ఇది పబ్లిష్ చేస్తుంది. 1961లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలోని శ్రీ అరబిందో మార్గులో ఉంది. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, స్కూల్ ఎడ్యుకేషన్లో, భారతదేశంలోని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో పరిశోధనలు చేయటానికి, ప్రమోట్ చేయటానికి, నాణ్యతాపరమైన ఇంప్రూవ్మెంట్ తీసుకురావటానికి దీని ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఇంకా టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ చేసి, పరిశోధన చేసి టెక్స్ట్ బుక్స్ని రాయటం, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని స్కూల్ పిల్లల కోసం, సెంట్రల్ బుక్స్ అలాగా సప్లిమెంటరీ మెటీరియల్స్ని, న్యూస్ లెటర్స్, జర్నల్స్ని అన్నిటినీ డెవలప్ చేసి
వాటిని పబ్లిష్ చేయటం, ఎడ్యుకేషనల్ కిట్స్ని, మల్టీమీడియా డిజిటల్ మెటీరియల్స్ని ఎక్సెట్రా, ఇంకా ఇవన్నిటిని పబ్లిష్ చేయటం దీని యొక్క ఫంక్షన్. ఇంకా టీచర్స్కి, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం, అలాగే వివిధ రకాలైన కేంద్ర మరియు రాష్ట్ర ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ తోటి కొలాబరేట్ అవ్వటం, వాళ్ళతో కలిసి పనిచేయటం, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయటం, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో ఇంకా ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటితో కొలాబరేట్ అవ్వి, అంటే కొలాబరేషన్ అంటే వాళ్ళతో కలిసి ఏదో ఒక ఎయిమ్ కోసం పనిచేయటం కోసం. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని విషయాలలో ఐడియాస్ ఇవ్వటం కోసం ఈ ఎన్సిఆర్టీ పనిచేస్తుంది అన్నమాట. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావటం కోసం ఎన్సిఆర్టీస్ ఉన్నాయి. మనం చదివే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళు చదువుతారు. సో మరి ఎందుకు ఎన్సిఆర్టీస్ చదవాలి? ఓకే, ఎన్సిఆర్టీస్ అనేది ఒక సంస్థ, ఆ సంస్థ పబ్లిష్ చేసే బుక్స్ సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళు చదువుతారు పిల్లలు, అలాగే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్కి బేస్ లాగా పనిచేస్తాయి, చదువుతా. మరి ఎందుకు, వై ఎన్సిఆర్టీస్, మనం ఎందుకు చదవాలి? అవి స్కూల్ పిల్లల కోసం, ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్లో. మరి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్కి అవి ఎలా యూజ్ అవుతాయి, ఉపయోగపడతాయి అనేది చూస్తాం. అయితే ఇప్పుడు మా ఈ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అయినా కానీ, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అయినా కానీ ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతారు. మరి ఆ డిగ్రీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు అందరూ? అందరూ బీటెక్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎవరో కొంతమంది డాక్టర్స్ ఉంటారు. సో ఎక్కువ 90% అందరూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కొంతమంది బయాలజీ, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు. ఇప్పుడు మరీ విచిత్రంగా స్కూళ్ళల్లో తెలుసు కదా ఐఐటి కోచింగ్ అని మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవి రెండింటిపైనే కాన్సన్ట్రేషన్, సోషల్ స్టడీస్ నో. సోషల్ స్టడీస్ గురించి ఎంసెట్లో అడుగుతారా? సోషల్ స్టడీస్ గురించి ఐఐటిలో, జేఈఈలో అడుగుతారా? అడగరు. సో కాబట్టి 6th class నుంచే ఓన్లీ ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అని అంటే అలాగే మనకి అదే ఐఐటిలో అలా ఉంది. మనం కూడా చిన్నప్పుడు 10th class వరకు సోషల్ స్టడీస్, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ చదివాం, కానీ బీటెక్ చదివి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఎక్కడ గుర్తుంది? మనకి గుర్తులేదు. సో మనకి బేస్ ఎక్కడి నుండి రావాలి? మరి అసలు కొంతమంది అయితే చదవనే చదవట్లేదు సోషల్ స్టడీస్, కొంత మనం చదివినా కానీ మనకు గుర్తులేదు, ఎందుకంటే మనం అక్కడ లేం కదా, అక్కడ 10th class వరకే వదిలేసాం. మరి మనకు బేస్ ఎక్కడి నుంచి రావాలి? మరి మనకి ఫండమెంటల్స్ ఎక్కడి నుంచి రావాలి? మనకి బేసిక్స్ ఎక్కడి నుండి రావాలి? అంటే మళ్ళీ మనం 6th class నుంచి చదవాలి కదా. యూపీఎస్సీ సిలబస్లో ఏముంటుంది? జియోగ్రఫీ అడుగుతారు, హిస్టరీ అడుగుతారు, ఎకనామిక్స్ అడుగుతారు. సో మనకి వాటికి బేస్ ఎక్కడి నుంచి రావాలి, ఫండమెంటల్స్ ఎక్కడి నుంచి రావాలి అంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి 6th class నుంచి 12th class వరకు జియోగ్రఫీ, ఫిజిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, మన పాలిటీ, ఎథిక్స్ ఇవన్నీ చదవాలి. సో అందుకు ఎన్సిఆర్టీస్ చదవాలి. టెర్మినాలజీ అర్థం చేసుకోవటానికి, టెర్మినాలజీ అంటే ఈచ్ సబ్జెక్ట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వొకాబులరీ, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క వొకాబులరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియోగ్రఫీలో టోపోగ్రఫీ అనే వర్డ్ ఉందనుకోండి, ఈ టోపోగ్రఫీ అనే వర్డ్కి అర్థం మనకు ఎందుకు తెలుస్తుంది? మనము బీటెక్ చదివి వచ్చాము, చదివినా కానీ మనకు గుర్తుండదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ సిలబస్లోకి వెళ్ళాము, జియోగ్రఫీ సిలబస్లోకి వెళ్ళి కోచింగ్ సెంటర్లో కూర్చున్నాము, అక్కడ సార్ టోపోగ్రఫీ అనే వర్డ్ని యూజ్ చేశాడు, రిలీఫ్ అనే వర్డ్ని యూజ్ చేశాడు, టెరైన్ అనే వర్డ్ని యూజ్ చేశాడు. ఈ వర్డ్స్కి వేటికి మనకు అర్థం తెలియదు. అర్థం తెలియనప్పుడు మనకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? అక్కడ ఎవరు టోపోగ్రఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు, అది బేసిక్ థింగ్ మనకు ముందే తెలియాలి. 10th class వరకే టోపోగ్రఫీ అంటే ఏంటి, టెరైన్ అంటే ఏంటి, రిలీఫ్ అంటే ఏంటి అనే వర్డ్స్ మనకు ముందే తెలియాలి. సో మనకు అక్కడ తెలీదు, మనం డైరెక్ట్ ఎన్సిఆర్టీస్ బేస్ లేకుండా, ఫండమెంటల్స్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి మనం సబ్జెక్ట్లో కూర్చుంటే
మనకప్పుడు అక్కడే ఉండిపోతాం, మనకు అర్థం కాదు. సో బేసిక్స్ అన్నీ క్లియర్ అవ్వటం కోసం, టు క్లియర్ అవుట్ ఆల్ ద బేసిక్స్, మనకి ఎన్సీఆర్టీస్ చదవాలి. 6th నుంచి 12th వరకు 40 నుంచి 44 బుక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలి? ఫర్ ద బేస్, బేస్ కోసం, బేసిక్స్ కోసం. పునాది లేనిదే బిల్డింగ్ ఉండదు. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీస్ అనేది పునాదిలాగా పాత, చాలా పాత సేయింగే అయినప్పటికీ కూడా ఎవర్ గ్రీన్. పునాది లేనిదే బిల్డింగ్ ఉండదని అంటున్నాం. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ ఈజ్ లైక్ పునాది, బేస్మెంట్ అనమాట. బేస్మెంట్ లేకుండా మనం వెళ్ళి సిలబస్లోకి, డైరెక్ట్ సిలబస్కి వెళ్ళి చదివామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ కూలిపోతుంది. బిల్డింగ్ కూలిపోతుంది ఇక్కడ అంటే ఇన్ ద సెన్స్ మనం మర్చిపోతాము, మన కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం కావు, ఒకవేళ అర్థమైనా బేసిక్స్ లేవు కాబట్టి మర్చిపోతాము అని అర్థం. సో అందుకు మనం ఎన్సీఆర్టీస్ కంపల్సరీ చదవాలి. మరి ఎందుకు ఎన్సీఆర్టీస్? ఎందుకు ఈ ఎన్సీఆర్టీస్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్సే ఎందుకు అనంటే, ఇవి చాలా స్కూల్ పిల్లలవి సింపుల్గా ఉంటుంది లాంగ్వేజ్ మనకు ఫస్ట్ చదివినప్పుడు అర్థం కావటానికి. అలాగే ఈ బుక్స్ని చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని పరిశోధన చేసి ఈ బుక్స్ని రాశారు, గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళది కాబట్టి మనకు నమ్మదగమైనది, స్టాండర్డ్ బుక్స్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇది రాంగా రైటా అనేది ఏం లేదు కదా, స్టాండర్డ్ బుక్స్ అవి అన్నమాట. అండ్ యువర్ బేసిక్ కాన్సెప్ట్ విల్ బి క్లియర్ ఇఫ్ యూ రీడ్ ద ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ మనం ఫస్ట్ చదివితే మన బేసిక్లో ఉన్న కాన్సెప్ట్స్, ఇంకా మనకి ఏమి హర్డల్స్ ఉండవు సిలబస్ స్టార్ట్ చేసిన తర్వాత. మనకు టెర్మినాలజీ అర్థమవుతుంది, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకు వాట్ ఈజ్ ఎన్సీఆర్టీ అర్థమైంది, వై టు రీడ్ ఎన్సీఆర్టీస్ అనేది అర్థమైంది. మరి హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్, ఎన్సీఆర్టీస్ని నేను ఎలా చదవాలి అంటే, రెండు పద్ధతులు ఉన్నాయి, టూ మెథడ్స్ ద్వారా ఎన్సీఆర్టీస్ని, ఫేమస్ మెథడ్స్ రెండు ఉన్నాయి, టూ మెథడ్స్ ద్వారా దీన్ని చదువుతారు. ఒకటి సబ్జెక్ట్ వైజ్ రీడింగ్, రెండు క్లాస్ వైజ్ రీడింగ్. మనము 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అన్నీ చదవాలి. ఏమేం బుక్స్ చదవాలి అనేవి అన్ని బుక్స్ నేను ఇక్కడ చూపించట్లేదు మీకు, ఎందుకంటే నాకు అవైలబుల్ లేవు. సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆ బుక్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. సో సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము 6th నుంచి 12th వరకు అన్ని బుక్స్ చదవాలి కదా. సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హిస్టరీ తీసుకున్నాం, 6th క్లాస్ హిస్టరీ తీసుకుంటే 6th క్లాస్ హిస్టరీ, 7th క్లాస్ హిస్టరీ, అట్లా 12th క్లాస్ హిస్టరీ వరకు హిస్టరీ సబ్జెక్ట్ని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఎకనామిక్స్, అట్లా ఎకనామిక్స్ 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళటం. ఒక సబ్జెక్ట్ అన్ని క్లాసులలోని ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక సబ్జెక్టుకు వెళ్ళటాన్ని సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ అని అంటారు. ఇదొక మెథడ్. నెక్స్ట్ క్లాస్ వైజ్ రీడింగ్. క్లాస్ వైజ్ రీడింగ్లో ఎలా అంటే, 6th క్లాస్ ఉంది కదా, ఈ 6th క్లాస్లోని జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ ఈ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 7th క్లాస్కి వెళ్ళటం. 7th క్లాస్ మొత్తం కంప్లీట్ చేసి 8th, అట్లా ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక క్లాస్కి, అలా చదివితే దాన్ని క్లాస్ వైజ్ రీడింగ్ అని అంటారు. ఈ రెండు మెథడ్స్ మంచివే, కొంతమంది కొన్ని అలా యూజ్ చేస్తారు. మీ మైండ్ సెట్కి మీకు ఏది బాగుంటుంది, సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ బాగుంటుందా, మీకు ఏది నచ్చింది అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలామంది సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ చదువుతారు, క్లాస్ వైజ్ రీడింగ్ కూడా చదువుతారు. నేను మాత్రం సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ ఎంచుకున్నాను. సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, బోర్ కొడుతుంది ఒకటి, ఎందుకంటే జియోగ్రఫీ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇంకా అది 12th క్లాస్ జియోగ్రఫీ వరకు మనం దాన్ని కంప్లీట్ చేస్తూనే ఉండాలి, అదొకటి డిసడ్వాంటేజ్. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక ఫ్లోలో ఉంటాం అన్నమాట, ఇంకా గ్యాప్ ఏమీ రాదు కాబట్టి మనకు ఎక్కువగా గుర్తుంటుంది అని అంటారు. క్లాస్ వైజ్ రీడింగ్ అయినా కానీ బాగుంటుంది, ఏదైనా బాగానే ఉంటుంది, కానీ మీ ఇష్టం, మీ మైండ్ సెట్కి ఏది బాగుంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ చూస్ చేసుకున్నాను. ఓకేనా, మీ మైండ్ సెట్కి ఏది బాగుంటుంది అన్నది అనేది మీరు చూస్ చేసుకోండి, సబ్జెక్ట్ వైజ్ రీడింగా క్లాస్ వైజ్ రీడింగా అని.
ఓకేనా? దిస్ ఈజ్ హౌ టు రీడ్. మరి ఎలా చదవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. ఏదో ఒక సిక్స్త్ క్లాస్లో ఏదో మీకు నచ్చిన సబ్జెక్ట్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని పాయింట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. సెకండ్ టైము నోట్స్ చేసుకోండి. ఫస్ట్ నోట్స్ తీసుకుంటారు కదా, టెక్స్ట్ బుక్స్ తీసుకొని పెన్సిల్ తీసుకొని నోట్స్ రాయకుండా చదువుకుంటూ వెళ్ళండి. సెకండ్ టైం మళ్ళీ చదువుతారు కదా, అప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ చేసుకోండి. ఎలా ఎలా నోట్స్ తీసుకోవాలి అనేది చూద్దాం మనం. హౌ టు మేక్ నోట్స్లో చూద్దాం. ఓకేనా?